ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అందరికి నమస్కారం. ఈరోజు నేను పాడబోతున్న పాట పిల్లగాలి అల్లరి. చిత్రం అతడు, రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు మణి శర్మ గారు, పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
charges over to you. ఎంత చక్కగా పాడేస్తున్నావో, అంత అవలీలగా పాడేస్తున్నావు, ఎట్లా అది? How is it possible at this age? Tell me. ఒరిజినల్ పాడింది, వండర్ఫుల్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ నువ్వు పాడింది నానా. సస్టైన్ నోట్స్ అగైన్, నువ్వు కూడా. అక్కడ వరకు ఉంది. ఇది కష్టం పాడడం. నువ్వు ఇందాక పాడింది ఓన్ చేసుకుని అది ఈజీ అనమాట. సో నీలాంటి సింగర్స్, టఫ్ గా ఏది ఉంటే దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకుని పాడే నీలాంటి సింగర్స్ అది ప్రయత్నం చేయాలి, అప్పుడు మజా వస్తుంది. ఓకే మ్యామ్. ఓవరాల్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. లిఖిలా నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. నాకు కూడా చరణం మొదటి చరణంలో మౌనాల వెనకాలన్నప్పుడు అది కొంచెం అసంతృప్తిగా అనిపించింది. మళ్ళీ రెండోసారి బాగా పాడావు. రెండో చరణంలోనే నీకు ఒక చిన్న పరీక్ష, నవ్వుల్లో హాయరగిన తర్వాత ఒక చిన్న ఒక పదం మర్చిపోయావు, కానీ వెంటనే తేరుకున్నావు, అది నచ్చింది నాకు. థాంక్ యూ సార్. బాలుగారు ఒకసారి మల్లిగారు చెప్పారు నాకు, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన, మెల ముందు బిఫోర్ బీట్ వస్తుంది, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని అని ఉంటుంది. ఆయన పాడేప్పుడు బాలుగారు ఒకసారి మర్చిపోయి, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని మెలకువలు అని మొదలెట్టారు. అందరు ఆశ్చర్యపోయారు, సింగర్లందరూ ఇంకా ఏమవుతుందో ఏమవుతుందో అని. కానీ బాలుగారు చాలా నేర్పుగా, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని బాగా సర్దారు అన్నమాట బాలుగారు. అంటే గబుక్కున అప్పటికప్పుడు కొన్ని వేల మంది ప్రేక్షకుల ఎదురుగా అలాంటి ఆలోచన రావాలి, దాన్ని సర్దుబాటు చేయాలి, ఆ సమయంలో అలాంటి స్ఫురణ రావాలి, అది చాలా చాలా అవసరం, గాయని గాయకులకు అందరికీ అవసరం. అలాంటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అందంగా దాటేసి దాన్ని అందరినీ అలరింప చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా అక్కడ అటెంటివ్నెస్, అప్పుడు ఆ స్థితిలో అందరు అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఉపస్థితి ఉండాలి. ఆ స్థితి అక్కడ ఉంటేనే ఇలాంటివన్నీ సాధ్యం, పరధ్యానంగా ఉంటే సాధ్యం కాదు ఇదంతా. కాబట్టి ఇది తెలుసుకుని మసలండి. లిఖిలా నమస్తే సార్. వాట్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ ఈరోజు మహేష్ బాబు గారి రౌండ్. మహేష్ బాబు గారి అన్ని సినిమాలు అన్ని పాటలు హిట్టే, 99%. అలాంటి ఒక రౌండే ఇది, హిట్ రౌండ్. చాలా మంచి విషయాలు సునీత గారు, బోస్ గారు చెప్పారు. వెన్ ఇట్ కమ్స్ టు సింగింగ్, యు ఆర్ అ బ్రిలియంట్ సింగర్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ ఈ పాట శ్రేయ ఘోషాల్ గారు అండ్ మణిశర్మ గారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్స్. ఈ సాంగ్ ఒక రంగోలీ ముగ్గు పెట్టడం లాగా ఇలా రౌండ్ 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 గా ఉంది. ఎన్ని సంగతులు అన్ని చాలా బాగా పలికింది, ఎక్సెప్ట్ ఫర్ వన్ ఆర్ టూ ప్లేసెస్ హియర్ విచ్ రైట్ సునీత గారు పాయింటెడ్ అవుట్, వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. బట్ ఓవరాల్ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు నీలో నీకు ఒక నమ్మకం రావాలి, అదేమంటే లిఖిలా ఇస్ ఎ గుడ్ సింగర్ అనే నమ్మకం ఒక్కటే బాకీ, మిగతా అంతా వచ్చేసింది. యూఆర్ రియలీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ నీకు చెప్పినట్టు వాయిస్ రేంజ్ ఇస్ ఎ బిగ్ అసెట్, కాబట్టి యూ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.